నా పేరు బైతమైన రెడ్డి. నేను కన్మ జిల్లా కోర్టులో న్యాయాధిగా ప్రాక్టీస్ చేస్తాను. అదేవిధంగా కన్మ నగర పూర్వ నగరాధ్యక్షుడు నేను భారతీయ జనతా పార్టీ. నేను గతంలో కరీంనగర్ గ్రానైట్ మీద అక్రమాలు జరుపుతున్నాయని చెప్పేసి, ఇక్కడ నుంచి వెళ్ళి అక్రమంగా గ్రానైట్ బ్లాక్స్ తరలిస్తున్నాయని చెప్పేసి, ఎక్కువ తరలించుకుంటే తక్కువ చూపెడుతున్నాయని చెప్పేసి హైదరాబాద్ లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయంలో, అదేవిధంగా ఢిల్లీ పోయి అక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. 2021 2020లో ఫిర్యాదును స్వీకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2021లో అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మన ఎల్ఆర్టీ షిప్పింగ్ కార్పొరేషన్ చెన్నై వారికి, ఏదైతే నేను ఫిర్యాదు చేసిన 8 ఏజెన్సీలు ఏవైతేనో గ్రాంట్ ఏజెన్సీలు వాళ్ళ పేర్లు మెన్షన్ చేసుకుంటా ఏజెన్సీలకు సంబంధించిన నేమ్స్ అడ్రస్లు వాళ్ళ ఈమెయిల్ ఐడీలు వాళ్ళ ఓనర్ పేర్లు అన్ని ఎక్సెట్రా మొత్తం అందియాలని చెప్పేసి షిప్పింగ్ కార్పొరేషన్ కు ఈడీ కోరడం జరిగింది. అదేవిధంగా రెండోది, వాళ్ళు ఎన్ని బ్లాక్స్ కన్వెన్షన్లీ ఎక్స్పోర్ట్ చేసారు అనేది కూడా షిప్పింగ్ కార్పొరేషన్ కు ఈడీ వాళ్ళు అడగడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా అది కూడా ఎన్ని రోజులు 10 రోజులలోనే ఈ యొక్క నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆ నోటీస్ లో ఎల్ఆర్ షిప్పింగ్ కార్పొరేషన్ చెన్నై వారికి ఈడీ వాళ్ళు అడగడం జరిగింది. ఆ 10 డేస్ గడిచి కూడా దాదాపు అనేక నెలలు జరుగుతున్నది. ఇన్ని రోజులు ఎందుకు కాలయాపం జరిగిందనే మాత్రం మాకు తెలియదు. నాకు ఈ రోజే నాకు పొద్దున తెలిసిన విషయం ఏంటంటే, మీడియా ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఈడీ రెడీ చేస్తున్నారు కన్వ గ్రాంట్ అక్రమాల మీద అని చెప్పేసి నాకు పొద్దున చెప్పడం జరిగింది. అయితే నేను ఎక్కడే కోరుతా ఉన్నాను, గతంలో ఏదైతే వీళ్ళు ఏదైతే 2009 నుంచి 2013 వరకు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసిన ఏవైతే బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఇలా అక్రమాలు జరిగాయని చెప్పేసి మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీలో వాళ్ళు ఏంటంటే దాదాపు సీనరీస్ ఫీ, అదేవిధంగా ట్యాక్స్ ఏదైతే ఉందో 124 కోట్ల 90 లక్షల చిల్లర ఏదైతే ఉందో అది ఫైన్ 500 కలిపి 249 కోట్ల 66 లక్షల రూపాయలు వీళ్ళు కట్టాలని చెప్పేసి ఏజెన్సీలకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు 11 కోట్ల రూపాయలు కట్టినట్టు మాత్రమే తెలిసింది, మిగతా అమౌంట్ కూడా కట్టలేదని చెప్పి తెలిసింది. అయితే దీని సందర్భంగా ఆ నోటీస్ ఏదైతే ఉందో దాన్ని పరిణామం తీసుకొని మరి ఈ రోజు ఈడీ రెడీ చేస్తున్నట్టు నాకు విషయం తెలిసింది. ఏదేమైనా కానీ 2013 జరిగిన అక్రమాలే, మరి 2013 నుంచి మరి 2022 ఇప్పుడు 2022 వరకు కూడా ఇంకెన్ని అక్రమాలు జరిగినా దీన్ని కూడా పూర్తి విచారణ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.